సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. జనంతో కలిసి ప్రజా సంకల్ప యాత్రలో నడిచారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. టీడీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. గతంలో ఎన్నడూ లేని అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు చెప్పిన మంత్రి ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో తానిచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పారు. తేగలేరు కాలువను పూర్తి చేస్తారని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని ఉద్వేగంతో అన్నారు. టీడీపీ నాయకులు అభివృద్ధి పనులకు అడుగడుగునా అవరోధాలు సృష్టించడం సరైంది కాదని అన్నారు. మంత్రికి ప్రతి చోట అభిమానులు నేరాజనాలు పలికారు. ఇస్రాయేల్పేట సంఘస్థులందరూ కూడా విశాల్ గారిని హృదయపూర్వకమైనటువంటి సుస్వాగతాన్ని పలుకుతూ వారిని కూడా ఆహ్వానించుకుంటున్నాం. ఈ సమయంలో